ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ చరణము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనకు క్షేమాధారమును మనకు ఆశ్రయదుర్గమును మనము నమ్ముకొనదగిన దేవుడైన యేసయ్య ఆయన మంచి ఆలోచనకర్త. మన ఎడల ఆయనకున్న ఆలోచనలు అతి గంభీరములు. ఆయన మన పట్ల ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. గొప్ప దేవుడైన యేసయ్య మన యందు ఆసక్తిని కలిగి మన యందు శ్రద్ధను నిలిపి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన సరి అయిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు శ్రేష్టమైన ఆలోచనలను అందిస్తారు. మనము దిక్కుతోచక త్రోవ తప్పి నశించిపోతున్నప్పుడు ఆయన మన యందు లక్ష్యముంచి మేలుకరమైన మార్గములో నడిపిస్తారు. శ్రమకాలములో మనము బాధలు పడుతున్న సమయములో ఆయన మన పక్షముగా మనకు తోడుగా నిలిచి మనకున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను విడిపించి ఈ శ్రమలను శోధనలను జయించు మార్గమును ఆయన మన కొరకు ఏర్పరుస్తారు. మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మన చెంతను నిలిచి మనకు ఆలోచనకర్తగా శ్రేష్టమైన మార్గములలో మనలను నడిపించి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు సహాయకుడిగా మన మార్గములను సరళము చేసి అన్నింటిలో గొప్ప విజయమును దయచేస్తారు. ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా చేజారిపోయిన పరిస్థితుల మధ్యను మనము నలిగిపోతున్నను ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనలను కలవరపరుచుచున్నను ఆయన ఎన్నడును మనలను ఓడిపోనివ్వడు. ఆయన మన చెయ్యి విడవడు. ఎన్నడును మనలను సిగ్గుపరచరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన పక్షమునందు మనకు సహాయకుడిగా నిలిచి మన కన్నీటిని తుడిచివేసి మన చెంతను నిలిచి మనము ఎక్కడ పడిపోయామో మనము పడిన ఆ చోటుని తిరిగి మరలా మనలను పైకి లేవనెత్తి ఊహకు అందని గొప్ప కార్యములను మన పట్ల జరిగించి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆలోచనకర్త అయిన యెహోవా దేవుడు మన యందు లక్ష్యముంచి మేలుకరమైన క్షేమకరమైన మార్గములో మనలను నడిపించునట్లుగా మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన శాసనములన్నిటినీ ఆయన విధులను అన్నిటినీ ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధతతో జీవించాలి. ఆయన మన హృదయ శుద్ధిని కోరు దేవుడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉండి మా మీద దృష్టి ఉంచి మాకు చక్కని ఆలోచన చెబుతానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను
మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.